80 సంవత్సరాల నాటి సముద్ర పొలస చేపల కూర మా అమ్మమ్మ నేర్పించిన స్టైల్. పొలస చేపల కూరలకు కావలసిన పదార్థాలు: 1/2 కేజీ చేపలు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 100 గ్రాముల ఆయిల్. చేపల కూరలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. ఇప్పుడు వీటన్నిటినీ ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కారం, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ చేపలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసి బాగా కలుపుకోవాలి. చేపల కూరకి చింతపండు, ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కలిపేసుకుని ఈ విధంగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. 15 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. తుకతుక ఎలా ఉడుకుతుందో చూసారా, మంచి స్మెల్ వస్తుంది. 80 సంవత్సరాల నాటి అమ్మమ్మ చేతి సముద్ర పొలస చేపల కూర రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ